ఏమండి ఈ మధ్య మా ఆయన అస్తమానం నువ్వు అమాయకురాలు ఎలా బతుకుతావే నేను లేకపోతే ఎలా ఉంటావే అని అంటూ ఉంటే నాకు చాలా బాధేస్తుందండి మా ఆయన బాధ చూడలేక అందుకని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చింది నేను ఈరోజు పేపర్ చదువుతుంటే ఎక్కడో పాత పేపరు అందులో మొక్కలకి ప్రాణం ఉంటుందని కనుక్కున్నారు భూమి గుండ్రంగా ఉంటుందని కనుక్కున్నారు ఇవన్నీ చేశారు కదా మనం ఎందుకు ఒక ప్రయోగం చేయకూడదు మన తెలివితేటలు ఉపయోగించి ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన వచ్చింది సో ఆ ఆలోచనలోంచి నాకు ఒకటి తట్టిందనమాట అదేంటంటే మా ఇంట్లో అరటిపండు ఉందండి మా మొక్కలకి ప్రాణం ఉందని కనుక్కున్నారు మరి దాని నుంచి వచ్చిన ఫ్రూట్కి ప్రాణం ఉందో లేదో కనుక్కున్నారా మరి పువ్వుకి ప్రాణం ఉందో లేదో కనుక్కున్నారా లేదు కదా సో వాటికి కూడా ప్రాణం ఉంటుందని నేను నిరూపించాలనుకున్నానండి సో నేను నిరూపించాను కూడా ఎలాగో చెప్పనా పువ్వు మొన్న మొగ్గ చూసినప్పుడు ఇంత ఉందండి నెక్స్ట్ డే ఇంతుంది అలా పెరుగుతూ ఒకరోజు ఇలా విచ్చుకుంది సో అంటే దానికి ప్రాణం ఉన్నట్టే కదండి అది వడబడిపోతే చచ్చిపోయినట్టు నాకు తెలియంది కదా అలాగే పండుకి ప్రాణం ఉందని ఎలా అనుకుంటున్నాను అనుకుంటున్నారా అది కూడా నిరూపించేశా అది ఎలాగనుకుంటున్నారా అరటిపండు ఉందండి మా ఇంట్లో అరటిపండు బాగా ఆకలేస్తుంది నాకు తొక్క తీసుకొని తినేసాను తినగానే నా బొజ్జ నిండిపోయింది సో అంటే అది లోపలికి వెళ్ళి నా ఆకలిని చంపేసినట్టే కదా నాకు బలాన్ని ఇచ్చినట్టే కదా మరి దాని తొక్కుంది కదా ఆ తొక్క నేను చేశాను అక్కడ పడేశాను అనమాట పడేగానే నేను చూసుకోకుండా దాన్ని తొక్కేశాను తొక్కగానే దానికి కోపం వచ్చేసి నన్ను కింద పడేసిందండి సో తొక్క కూడా ప్రాణం ఉంది కదా సో అంటే పండుగకు కూడా ప్రాణం ఉంది చూడండి నాకు ఎన్ని తెలివితేటలు వచ్చేసాయో ఇప్పుడైనా మా ఆయన నా తెలివితేటలని మెచ్చుకోవాలి